లెట్స్ టాక్ అబౌట్ చేంజ్ ఇన్ లీనియర్ మొమెంటం. లోనే కంటిన్యూ అవుద్ది ఫస్ట్ లా, దాని మీద ఏ క్వశ్చన్స్ రావు మనకు మెయిన్స్ లో. చేంజ్ ఇన్ మొమెంటం ఉందా సార్ అంటే ఉంది. ఇనిషియల్ వెలాసిటీ ఇచ్చాడు, ఏ రెసిస్టెన్స్ నెగ్లిజిబుల్. ఈ చేంజ్ ఇన్ మొమెంటం గురించి మాట్లాడదాం సార్. చేంజ్ ఇన్ మొమెంటం, లెట్స్ టాక్ అబౌట్ చేంజ్ ఇన్ మొమెంటం. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ప్లీజ్ డోంట్ ఇగ్నోర్ దిస్. చేంజ్ ఇన్ లీనియర్ మొమెంటం ఇన్ డిఫరెంట్ కేసెస్. Change in linear momentum in different cases. Observe carefully. Let's talk about change in linear momentum. How to talk about change in linear momentum? ఒక రెండు కేసెస్ చెప్తా, మెయిన్స్ లో ఒకసారి వచ్చిన కేసు కూడా నేను డిస్కస్ చేస్తా, చూడండి. ఇలా ఒక వాల్ ఉందండి. దిస్ ఈజ్ అ వాల్. ఓకే, దిస్ ఈజ్ అ వాల్, రైట్? వాల్. ఈ వాల్ మీద ఒక బాల్ ఇలా ఇన్సిడెంట్ అయింది. ఆ బాల్ ఈజ్ ఇన్సిడెంట్, మనకి స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి కదా, ఎందుకు మళ్ళా? యా, పర్ఫెక్ట్. సో ఇలా ఒక చిన్న బాల్ ఉంది ఇక్కడ. ఈ బాల్ ఇలా వచ్చి హిట్ అయింది. ఈ బాల్ మాస్ ఎంత అంటే ఎం, ఇన్సిడెంట్ అయిన వెలాసిటీ ఎంత అంటే వి. ఇలా రిఫ్లెక్ట్ అయింది, సేమ్ మాస్, మాస్ ఏం మారదు. రిఫ్లెక్ట్ అయిన వెలాసిటీ కూడా ఎంత అంటే వి. ఇది వచ్చి దీన్ని హిట్ అయ్యి ఇలా వచ్చింది. ఇప్పుడు ఇది వచ్చి దీన్ని ఇలా హిట్ అయిందంటే, దిస్ బాల్ హ్యాస్ ఎగ్జర్టెడ్ సమ్ ఫోర్స్ ఆన్ ద వాల్. ఈ వాల్ మీద బాల్ ఏం చేసింది సార్ అంటే ఫోర్స్ ఎగ్జర్ట్ చేసింది. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు ఫైండ్ అవుట్ ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద వాల్, లేదా ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు ఫైండ్ అవుట్ హౌ మచ్ చేంజ్ ఇన్ మొమెంటం. ఈ చేంజ్ ఇన్ లీనియర్ మొమెంటం ఉంది కదా, దీన్ని ఇంకో పేరుతో పిలుస్తారు. అదేంటి సార్ అంటే ఇంపల్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. చేంజ్ ఇన్ లీనియర్ మొమెంటం ఇస్ ఆల్సో రిఫర్డ్ విత్ అనదర్ టర్మ్ కాల్డ్ యాజ్ ఇంపల్స్. ఇంపల్స్ అంటే చేంజ్ ఇన్ మొమెంటం. సింప్లీ ఇంపల్స్ నేను రాసుకోవచ్చు అంటే డెల్టా పి రాసుకోవచ్చు. అయితే ఎఫ్ ఇస్ ఈక్వల్ టు మనం ఇందాక రాసింది ఏంటి సార్ అంటే, కొంచెం కొంచెం ఫాస్ట్గా చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే 1.5 hour టైం ఉంది కాబట్టి అలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నా. ఎఫ్ ఇస్ ఈక్వల్ టు డిపి బై డిటి కాబట్టి డిపి బై డిటి. దెన్ యూ హ్యావ్ డిపి ప్లేస్ లో ఏం రాసుకోవచ్చు అంటే ఎఫ్ ఇంటూ డిటి రాయవచ్చు. అలా రాసి లెటస్ ట్రై టు ఇంటిగ్రేట్ ఆన్ బోత్ సైడ్స్. ఇంటిగ్రేషన్ ఆఫ్ డిపి వుడ్ బికమ్ డెల్టా పి అండ్ దట్ ఈస్ నథింగ్ బట్ ఇంటిగ్రల్ ఎఫ్ డిటి. దీని గురించి ఇంకా నేను మాట్లాడతా నెక్స్ట్ స్లైడ్ లో. ఫస్ట్ అయితే ఇక్కడ చేంజ్ ఇన్ మొమెంటం కనుక్కుందాం. ఎలా కనుక్కోవాలి సార్ చేంజ్ ఇన్ మొమెంటం అంటే, అది కనుక్కోవడానికి ముందు ఒక స్ట్రైట్ లైన్ ఇలా డ్రా చేసుకుందాం. డ్రా చేసుకున్న తర్వాత లెటస్ ట్రై టు ఫైండ్ అవుట్ ది యాంగిల్. ఈ యాంగిల్ని తీటా అనుకుందాం, ఈ యాంగిల్ కూడా తీటా అనుకుందాం. ఇప్పుడు మొమెంటం చేంజ్ అయింది, అందుకే కదా డైరెక్షన్ మారింది, ఫోర్స్ ఉంది ఇక్కడ. ఓకే, లెట్ అస్ ట్రై టు ఫైండ్ అవుట్ ద చేంజ్ ఇన్ మొమెంటం. సార్, హౌ టు ఫైండ్ అవుట్ ద చేంజ్ ఇన్ మొమెంటం అంటే, ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ క్లియర్లీ, ఈ ఈ మొమెంటం ఇలా ఉంది కదా. మొమెంటం ఈజ్ అ వెక్టర్ క్వాంటిటీ కాబట్టి ఐ విల్ మేక్ ద టూ కాంపోనెంట్స్ ఆఫ్ మొమెంటం. ఫస్ట్ కాంపోనెంట్ ఏంటంటే, ఇది ఎంవి కదా, ఇది ఏమవుద్ది అంటే ఎంవి కాస్ తీటా అవుద్ది. ఎందుకంటే యాంగిల్ అడ్జసెంట్ గా ఉంది కదా, ఇది ఎంవి కాబట్టి ఇది ఎంవి కాస్ తీటా అవుద్ది. ఇదేమవుద్ది సార్ అంటే ఎంవి సైన్ తీటా అవుద్ది. ఎంవి కాస్ తీటా, ఎంవి సైన్ తీటా. ఓకే, నెక్స్ట్ ఇలా వెళ్ళిపోయాడు వీడు, ఇలా వెళ్ళిపోయాడు. సో దీనికి కూడా రెండు కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి డౌన్వర్డ్ డైరెక్షన్ లో ఏముంటుంది అంటే, ఇది యాజ్ యూజువల్ గా ఎంవి కాస్ తీటా అవుద్ది. అండ్ ఇదేమవుద్ది అంటే ఎంవి సైన్ తీటా అవుద్ది. ఇఫ్ యూ అబ్జర్వ్, if you observe along the wall, along the wall ila mv sin theta vachi alage ellipoyindi kabatti there is no change in momentum. Mari ila chuste change in momentum unda sir ante undi. Meer ankochu idi mv cos theta, idi mv cos theta kabatti rendu cancel aithe avavu. Momentum is a vector quantity. Okatemo incident ayyetappudu ee direction lo undi, reflect ayyetappudu opposite direction lo undi. Change in momentum em avutundante delta p is equal to ila rayali mv cos theta minus of minus mv cos theta. కాబట్టి ఇది ఏమవుద్ది అంటే 2mv cos theta. I hope you understood this change in momentum concept. Good. Now we'll move on to the other important point, which is the concept of free body diagram. The concept of free body diagram.
ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేద్దాం, డ్రా చేసి దాని మీద ఫోర్సెస్ ఎలా కనుక్కోవాలి అనేది కూడా చూద్దాం ఒకసారి. ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వీఆర్ ఆల్సో ట్రయింగ్ టు ఫైండ్ అవుట్ ద ఫోర్స్, హౌ మచ్ ఫోర్స్ ఇస్ యాక్టింగ్ ఆన్ ఎ పార్టికల్, నార్మల్ ఫోర్స్ అది ఎట్సెట్రా, రియాక్షన్ ఫోర్స్ అన్నమాట. ఇప్పుడు చాలా చాలా సింపుల్ అండి. ఐ విల్ స్టార్ట్ విత్ ఎ వెరీ సింపుల్ కేస్. దెర్ ఈస్ ఎ బ్లాక్ ఆఫ్ మాస్ ఎం విచ్ ఈస్ ప్లేస్డ్ ఆన్ ఎ హారిజాంటల్ సర్ఫేస్. దెర్ ఈస్ ఎ బ్లాక్ ఆఫ్ మాస్ ఎం విచ్ ఈస్ ప్లేస్డ్ ఆన్ ఎ హారిజాంటల్ సర్ఫేస్ అండ్ ఆల్సో దెర్ ఈస్ ఎ బ్లాక్ ఆఫ్ మాస్ ఎం విచ్ ఈస్ ప్లేస్డ్ ఆన్ ఎ ఇంక్లైన్డ్ సర్ఫేస్. ఓకే, ఇంక్లైన్డ్ సర్ఫేస్ మీద ఉంది. హారిజాంటల్ సర్ఫేస్ మీద పెట్టేస్తే ఫ్రిక్షన్ ఇంకా స్టార్ట్ చేయలే. నేను లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఫ్రిక్షన్ చేస్తాను, ఫ్రిక్షన్కి సంబంధించిన క్వశ్చన్స్ చేస్తా. ఈ యాంగిల్ తీటా అనుకో. ఓకే, ఇప్పుడు ఇది స్లిప్ అయింది కదా కిందికి, రైట్? ఇది కిందికి స్లిప్ అయింది. ఎందుకు అయింది సార్ అంటే, ఇది ఎప్పుడైతే ఇలా ఇంక్లైన్డ్ ప్లేన్ మీద ఉందో, ఇది ఎంజీ కదా గ్రావిటేషనల్ ఫోర్స్, దీని మీద ఉన్న ఫోర్సెస్ ఏంటంటే గ్రావిటేషనల్ ఫోర్స్ ఎంజీ. ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటే దాన్ని తీసి మళ్ళీ డ్రా చేయాలి, బట్ టైం తక్కువ ఉంది కాబట్టి మొత్తం ఇక్కడే డ్రా చేస్తున్నాం. బట్ దిస్ ఈస్ ద కాన్సెప్ట్ రిలేటెడ్ టు ఫ్రీ బాడీ డయాగ్రామ్. ఎంజీని రెండు కాంపోనెంట్స్ చేద్దాం. ఎప్పుడైతే బ్లాక్ ఫ్లోర్కి టచ్ అయిందో, ఫ్లోర్ బ్లాక్కి రియాక్షన్ ఇస్తుంది. ఆ రియాక్షన్ని ఏమంటారు సార్ అంటే నార్మల్ ఫోర్స్ అంటారు. నార్మల్ ఫోర్స్ అంటే ద ఫోర్స్ విచ్ ఈస్ పర్పెండిక్యులర్ టు ద సర్ఫేస్. ఇక్కడ ఇస్తుంది నార్మల్ ఫోర్స్ అది. అంటే నార్మల్ ఫోర్స్ ఈ డైరెక్షన్లో ఉంటుంది ఎన్, అండ్ ఇక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ ఎంజీ డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. రెండు ఈక్వల్ అవుతాయి కాబట్టి ఇది రెస్ట్లో ఉంటుంది. ఎన్ ఇస్ ఈక్వల్ టు ఎంజీ ఈ కేసులో. మరి ఈ కేసులో రెస్ట్లో ఉండదు, అది కిందికి స్లైడ్ అయ్యింది, స్మూత్ సర్ఫేస్ అయ్యింది. అయితే ఇది ఎంజీ కాబట్టి దీనికి ఒక కాంపోనెంట్ డ్రా చేద్దాం. ఇది ఎంజీ అయినప్పుడు ఈ యాంగిల్ తీటా అయితే ఇది కూడా తీటా కాబట్టి దిస్ విల్ బికమ్ ఎంజీ కాస్ తీటా. అండ్ ఈ గ్రావిటేషనల్ ఫోర్స్కి రెండు కాంపోనెంట్స్, ఒకటి ఎంజీ కాస్ తీటా, ఇంకోటి ఈ డైరెక్షన్లో ఉండేది ఎవరు సార్ అంటే ఎంజీ సైన్ తీటా. అండ్ దిస్ ఈజ్ నార్మల్ ఫోర్స్. అంటే ఇంక్లైన్డ్ ప్లేన్ మీద నార్మల్ ఫోర్స్ ఎంత వస్తుంది సార్ అంటే ఇంక్లైన్డ్ ప్లేన్ మీద నార్మల్ ఫోర్స్ ఎంజీ కాస్ తీటా వస్తుంది. ద వాల్యూ ఆఫ్ నార్మల్ ఫోర్స్ ఆన్ ఇంక్లైన్డ్ ప్లేన్ ఈజ్ ఎంజీ కాస్ తీటా. బికాస్ ఆఫ్ ఎంజీ సైన్ తీటా ఇట్ విల్ స్లైడ్ డౌన్. సో దేర్ ఫోర్ ద నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఎఫ్ ఇస్ ఈక్వల్ టు ఎంఏ కెన్ బి రిటర్న్ యాజ్ ఎంజీ సైన్ తీటా. ఎందుకు సార్ ఎంజీ సైన్ తీటా రాస్తున్నారు అంటే ఈ డైరెక్షన్లో స్లిప్ అవుతుంది కదా, అది ఫ్లో అవుతుంది కదా, మూవ్ అవుతుంది. సో ఆ యాక్సలరేషన్ ఎలా కనుక్కోవాలంటే ఏ ఇస్ ఈక్వల్ టు జీ సైన్ తీటా ఇలా కనుక్కోవాలి. దీనికి ఆప్షన్స్ ఇవ్వలేనుగా నేను. T-60 MA యూజ్ చేయొచ్చు. నవీన్ సార్ కూడా వచ్చారు 12. ఆ దీని ఇంటిజరే కాబట్టి మీరు ఇక్కడ చాట్లో టైప్ చేయొచ్చు 12. ఓకే, చేద్దామండి చేద్దామండి. ఏ బాడీ of mass 2 kg moves under a force of force is given f bar is equal to 2 i cap plus 3 j cap plus 5 k cap. ఇది దాని మీద యాక్ట్ చేసే ఫోర్స్. ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ రెస్ట్, అంటే ఇనీషియల్ వెలాసిటీ ఎంత, 0, అండ్ వాజ్ ఎట్ ది ఆరిజిన్. ఇనీషియల్లీ కేంద్రకం వద్ద ఉంది, ఇట్ వాజ్ ఎట్ ది ఆరిజిన్. After 4 seconds, its new coordinates are 8, comma, b, comma, 20. దాని కోఆర్డినేట్స్ ఏంటంటే 8, comma, b, comma, 20. అంటే 8 అనేది ఎక్స్ యాక్సిస్కి సంబంధించింది, b అనేది వై యాక్సిస్కి సంబంధించింది, 20 అనేది జెడ్ యాక్సిస్ సంబంధించింది. ద వాల్యూ ఆఫ్ b ఇస్, అంటే ఇప్పుడు నీకు ఇక్కడ ఎవరు కావాలి, ఓన్లీ వైతో సంబంధం, ఓన్లీ y component is enough. Only y component is sufficient. అంటే y డైరెక్షన్లో ఉన్న ఫోర్సే సరిపోదు. ఎంత y డైరెక్షన్లో ఉన్న ఫోర్స్? 3.
సో నేనేం చేస్తానంటే వై ఇజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ యాక్సలరేషన్ అలాంగ్ వై యాక్సిస్ ఇంటూ టీ స్క్వేర్ ఎస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏ టీ స్క్వేర్. యూ అంటే ఇనీషియల్ వెలాసిటీ జీరో. సార్ మరి ఎలా కనుక్కోవాలి సార్ అంటే వై డైరెక్షన్లో ఉన్న ఫోర్స్ ఎంత అంటే 3 కాబట్టి ఐ థింక్ ఐ కెన్ రైట్ ఎఫ్ వై ఇజ్ ఈక్వల్ టు 3 కాబట్టి ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు ఎంఏ కాబట్టి ఎం అంటే మాస్ 2 kg 2 ఇంటూ యాక్సలరేషన్ ఎలాంగ్ వై ఎంత అంటే 3. అప్పుడు యాక్సలరేషన్ ఎలాంగ్ వై యాక్సిస్ ఎంత వచ్చిందంటే 3/2 m/s². దీన్ని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే నీకు క్షణాల్లో ఆన్సర్ వస్తుంది. ఎలా వస్తుందిరా పిల్లలు, క్షణాల్లో ఆన్సర్ వస్తుంది. సో వై ఇజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ యాక్సలరేషన్ ఎలాంగ్ వై యాక్సిస్ ఎంత అంటే 3/2 ఇంటూ ఎన్ని సెకండ్స్ తర్వాత కావాలి నీకు, 4 సెకండ్స్ తర్వాత కావాలి, కాబట్టి 4² అయితే ఈ వైనే బి అంటున్నారు కాబట్టి బి తీసుకొచ్చి పెడదాం. బి ఇజ్ ఈక్వల్ టు 2 2's 4 ఇక్కడ 16 ఉంటుంది. 16/4 ఎంత సార్ అంటే 4. 4 3's ఎంత అంటే 12. బి ఈక్వల్ టు 12. బ్రహ్మాండంగా ఆన్సర్ ఇచ్చారు మీరు అందరూ, మెయిన్స్ వచ్చినట్టే మీకు చాలా బాగా ఆన్సర్ ఇచ్చారు. ఇంతకుముందు చేశారు కదా, నిజం చెప్పండి.